ఆధ్యాత్మిక కవి రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ కరోల్బాగ్లోని శ్రీ గురు రవిదాస్ విశ్రమధామ మందిర్కు వెళ్లి ప్రార్థనలు చేశారు. దళిత వర్గాల్లో గురు రవిదాస్కు ఎంతో మంది అభిమానులున్నారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా శ్రీ గురు రవిదాస్ తన జీవితాన్నే అంకితం చేశారని ప్రధాని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం గురు రవిదాస్ మందిరంలో ప్రార్థనలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి అడుగులో ప్రతి పథకంలో గురు రవిదాస్ స్ఫూర్తిని తీసుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ గురు రవిదాస్ విశ్రమధామ మందిర్లో ప్రధాని శబద్ కీర్తనల్లో పాల్గొన్నారు.